ఏ పైపులు పగిలాయి? మన పైపులు కాదమ్మా, పక్కన కొత్త బిల్డింగ్ లో పివిసి పైపులు వాడినట్టున్నారు, అవి పగిలినట్టున్నాయి. మన ఏ మట్టి పైపులు? ఇల్లు భలే కట్టా తాతయ్య. ఈ ఇల్లు నేను కట్టలేదు బాబు, మా తాతయ్య కట్టాడు. నువ్వు తాతయ్య ఎంత వరకు ఈ ఇంటి డ్రైనేజీ పైపులకు ఎలాంటి డోకా లేదు. పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థ కోసం అందరూ మట్టి పైపులనే వాడండి. వెల్కమ్ టు తెలుగు వన్, నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు తెలంగాణ SWG పైప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వరప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏంటంటే, అసలు డ్రైనేజీ వ్యవస్థ అనేది తెలంగాణకి పెట్టింది పేరని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ డ్రైనేజీ వ్యవస్థ కోసం ప్లాస్టిక్ పైప్తో పాటు ఇప్పుడు మట్టి పైప్స్ అనేవి ఎంతవరకు ఎంతమందికి తెలుసు అనే విషయంపై మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. అసలు డ్రైనేజీ వ్యవస్థ కోసం మట్టి పైపులు తయారు చేయడం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? డ్రైనేజీ వ్యవస్థ పుట్టినప్పటి నుంచి మట్టి పైపులే వాడుతున్నాం. స్టార్టింగ్ నుంచి వాడుతున్నాం. మీరు చూడండి, మనం వాడే పాట్లు, బేసిన్లు, మనం వాడే టాయిలెట్లలో వాడే ఏ వస్తువైనా కానివ్వండి, అది సిరామికే ఉంటుంది, మట్టితో తయారు చేసిందే ఉంటుంది. ఈ అందువల్ల ఈ పైపులు కూడా మొదటి నుంచి మట్టితో తయారు చేసినాయి. డ్రైనేజీ వ్యవస్థ మొదలైనప్పటి నుంచి మట్టి పైపులే. ఈ మధ్యలో ఏదైతే ఉన్నదో, ప్లాస్టిక్ వినియోగం ఎక్కువైంది. వాళ్ళు పెద్ద పెద్ద ఫ్యాక్టరీ వాళ్ళు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అయిపోయిన లాబింగ్ అది చేసి వాళ్ళ పైపులను కూడా డ్రైనేజీలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తెచ్చారు. దీనివల్ల మీకు చాలా నష్టం చేయకూడదు. మాకు ఇంత నష్టం ఉన్నది కదా అంటే, మా తెలంగాణలో 36 ఎస్ఎస్ఐ యూనిట్స్ ఉన్నాయి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎస్ఎస్ఐ యూనిట్స్ అంటే, వీటిలో దాదాపు 4,000 మంది పనిచేస్తారు. ప్రతి కంపెనీలో 5 6 పార్ట్నర్లు వాళ్ళు ఉంటారు, వాళ్ళ కుటుంబాలు, వీళ్ళ కుటుంబాలు, అకౌంటెంట్స్ వీళ్ళు వాళ్ళు అందరు కలిసి ఎంతోమంది దీని మీద బతుకుతున్నారు. ప్లస్ ఇది వాతావరణానికి అత్యంత మంచిది, మట్టి పైపులు అనేవి. ప్లాస్టిక్ అయితే అనేది సర్వ జనానికి, సర్వ ప్రపంచానికి తెలిసిందే, ప్లాస్టిక్ ఎంత శత్రువు పర్యావరణానికి. పర్యావరణ హాని చేసేట్ల నెంబర్ 1 మెటీరియల్ ప్లాస్టిక్. మా మట్టి పైపులు ఎటువంటి హాని చేయవు, ఎందుకంటే ఇవి తయారయ్యేది మట్టితోని, కాల్చబడేది బొగ్గుతోని, దీనిలో ఎటువంటి రసాయనం కానీ ఎటువంటిది కల్పము. అందువల్ల ఇవి బ్రహ్మాండంగా పనిచేస్తాయి. 100 యాభై సంవత్సరాల కింద వేసిన మట్టి పైప్ లైన్లు కూడా ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. అంత గట్టిగా ఉంటాయి, స్ట్రాంగ్, అంత గట్టిగా, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది ఒకసారి మనం భూగర్భంలో వేసినామంటే ఆల్మోస్ట్ దీనికి చావు లేదు. అంటే మట్టి పైపుల్ని ఎట్లా తయారు చేస్తారు సార్? మట్టి పైపులు ఏదైతే ఉన్నదో, మట్టి ఆసిఫాబాద్ జిల్లాలో మనకు బ్రహ్మాండమైన మట్టి దొరుకుద్ది. దీన్ని మనం మన లోకల్ పరిభాషలో శుద్ధ అంటాం, ఇంగ్లీష్లో వైట్ క్లే అంటాం. దాంట్లో ఏదైతే ఉన్నదో 65% సిలికా అంటే ఇసుక, 20% అల్యూమినియా అంటే అల్యూమినియం, ఇవి రెండు ఉంటాయి. ఈ మట్టి అక్కడి నుంచి తెచ్చి మేము ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి దాంట్లో నీళ్లు కలిపి మట్టి ముద్దలు తయారు చేసి ఈ ముద్దల్ని పైప్ మషిన్లలో వేసి వాటి నుంచి వివిధ సైజుల పైపులను తయారు చేస్తాం. వీటిని నీడలో పెద్ద పెద్ద షెడ్లు ఉంటాయి, ఆ షెడ్లలో ఆరబెట్టి ఒక కొద్ది రోజులు ఆరిన తర్వాత కొద్దిగా ఇంకా దానిలో తేమ ఉండేటప్పుడు ఈ పైపులను తీసుకెళ్ళి మా దగ్గర బట్టీలు ఉంటాయి, ఆ బట్టీలలో లోడ్ చేస్తాం. ఆ బట్టీ లోడ్ చేసిన తర్వాత స్లోగా బట్టీ టెంపరేచర్ పెంచుకుంటూ పోయి 1000 నుంచి 1050 డిగ్రీల వరకు తీసుకెళ్తాం. ఆ టెంపరేచర్లు ఏమవుతుందంటే మట్టి మొత్తం కరిగిపోతుంది. మట్టి కరిగిపోతుంది, పూర్తిగా కరిగిపోయి ఒక హోమోజీనియస్ ఒకే ఒక పదార్థం తయారవుతుంది, బండ మాదిరిగా. ఇదంతా కరిగిపోయి ఇదేదైతే ఉన్నదో, దీన్ని యాసిడ్ ఏం చేయలేదు, ఆల్కలైన్ ఏం చేయలేదు. మేము ఈ ముక్కలను తీసి సల్ఫ్యూరిక్ యాసిడ్లా, నైట్రిక్ యాసిడ్లా వేసి పరీక్షలు చేస్తాం, ఏమీ కాదు. దాని తర్వాత వాటర్ బయటికి పోతుందా లేదా అని ఆ టెస్ట్ చేస్తాం. తర్వాత పైనుంచి లారీలు అవి పోయినప్పుడు ఇవి తట్టుకుంటాయా తట్టుకోలేవా అని ఆ టెస్టింగ్ చేస్తాం, వీటి స్ట్రెంగ్త్ టెస్టింగ్. ఇవన్నీ చేసిన తర్వాత ఈ పైపులు అమ్ముతాం. ఇంకోటి భూగర్భంలో జనరల్లీ ఎలుకలు, పందికొక్కులు, చెదలు చాలా ఇప్పుడు మనం చూస్తున్నాం. 6 అంతస్తు, 8 అంతస్తులో కూడా ఎలుకలు చేయాలి.
నష్టం చేస్తున్నాయి. భూములు అయితే ఎంత ఘోరంగా నష్టం చేస్తాయి. చెదలు కూడా చేరుతున్నది ఎక్కడెక్కడికో. ఈ పైపులను ఏ ఆ పందికొక్కులు కానివ్వండి, ఎలుకలు కానివ్వండి, చెదలు ఏమీ చేయలేము. ఏమంటే ఏమీ చేయలేము. అంత ప్రొటెక్షన్ ఉంటుంది, అంత స్ట్రాంగ్ ఉంటుంది, స్ట్రాంగ్ ప్రొటెక్షన్. దాన్ని మనం గట్టిగా పలగొట్టి తప్ప దాన్ని మీరు ఏ విధంగా కూడా దాన్ని ఇచ్చేయలేదు. చాలా చోట్ల పెచ్చులు ఊడిపోయినాయి. అన్నిటికంటే ముఖ్యంగా డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి సార్. బిల్డింగ్ లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయేమో, కానీ డ్రైనేజ్ మాత్రం మంచి ఉంది. ఎందుకంటే ఇది మట్టి పైప్ సార్. ఇంకా 100 ఇయర్స్ ఇదే నడుస్తుంది. ఏంటి, మట్టి పైపులు వాడారా? పటిష్టమైన డ్రైనేజ్ వ్యవస్థ కోసం అందరూ మట్టి పైపులనే వాడండి. అంటే తయారు చేసేటప్పుడు పగిలిపోవడాలు అట్లాంటివి జరుగుతుంటాయి కదా. పగిలిపోయిన పైపులను కూడా మళ్ళీ పైపుల కింద గ్రైండ్ చేసి మళ్ళీ పైపులు తీస్తాం. ఇలా వేస్టేజ్ అనేది లేదు, పర్యావరణానికి హాని లేదు. మరి కొంచెం ఎక్కువ పగిలిపోయినాయి అనుకోండి, రోడ్ల కింద అక్కడ ఇక్కడ వేసుకొని వాడుకోవచ్చు. ఇలా వేస్టేజ్ అనేది లేనేలేదు. పచ్చి పైపులు పాడైతే మళ్ళీ మట్టిలో కలిపి మళ్ళీ పైపులు తయారు చేసి మళ్ళీ కాలుస్తాం. అంటే తెలంగాణలోనే ఉన్నాయా సార్? ఇంకా ఇతర తెలంగాణలో అదృష్టం కొద్ది బ్రహ్మాండమైన మట్టి ఆసిఫాబాద్ లో ఉండడం, తర్వాత ఏదైతున్నదో ఇక్కడ సింగరేణి వారు మా కోలు ఇవ్వడం, ప్రభుత్వం మాకు కోటాలు పెట్టి కోలిస్తుంది, మంచి క్వాలిటీ కోలు దొరుకుతుంది, అది కూడా దగ్గర. అందువల్ల తెలంగాణలో 36 ఇండస్ట్రీస్ ఉన్నాయి. మిగిలిన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కలిపినా కూడా 36 ఇండస్ట్రీస్ లేవు. మన దగ్గర అంత బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ ఉన్నది. ఒక 5, 6, 7 సంవత్సరాల కింది వరకు మనం కర్ణాటకకు, తమిళనాడుకు, కేరళకు, మహారాష్ట్రకు అంతటికి సప్లై చేసేది. అక్కడ కూడా ఇప్పుడు స్లోగా ప్లాస్టిక్ జరిపోయి మా వ్యవస్థ ఏదైతున్నదో ఒక తెలంగాణ మట్టుకు, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వారు మా పైపే వాడుతున్నారు, ప్రైవేట్ వాళ్ళు కూడా మా పైపే వాడేది. ఈ మధ్య ఏదైతున్నదో కొద్దిగా దీంట్లో ప్లాస్టిక్ మాకు డిఫరెన్స్ ఏంటంటే, ప్లాస్టిక్ పైపులు భూమిలో వేయడం తేలిక, ప్లంబర్లకు చాలా ఈజీ, ఒకటికొకటి తొడిగి అతికించుకుంటూ పోవచ్చు. వాటి పొడుగు కూడా ఎక్కువ ఉంటుంది, 3 మీటర్ల వరకు ఉంటుంది. మా పైపులు 2 ఫీట్లు లేక మీటర్ వరకే ఉంటాయి, అందుకే పొడుగు ఉంటుంది. కానీ మా పైపు కొద్దిగా కష్టపడి లైన్ సరిగా వేసుకోవాలి, లెవెల్ మెయింటైన్ చేసుకోవాలి, జాగ్రత్తగా అతికించుకోవాలి. కానీ ఒకసారి వేసినామంటే 120 సంవత్సరాల కింద నిజాం ప్రభుత్వం వారు వేసిన పైప్ లైన్లు కూడా మన హైదరాబాద్లో ఇప్పటికీ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. ఎటువంటి వాటితో సమస్య లేదు. ఈ మధ్యనే అమెరికాలో ఒక ఆర్గనైజేషన్ ఉన్నది, NPCA అని, అది లాభానికి పనిచేసే వ్యవస్థ కాదు. బట్టి పెద్ద పెద్ద మేధావులను ఉండేదైతున్నదో సమాజానికి అవసరం పడే టెస్టింగ్లు పరీక్షలు చేసి వాళ్ళు ప్రభుత్వానికి సలహా ఇస్తారు. వాళ్ళేమన్నారు, అమెరికాలో మళ్ళీ మనం మట్టి పైపులు తేవడం మంచిది, ఇదివరకు మనం 100 సంవత్సరాల కింద వేసిన 500,000 మైళ్ళ పొడుగు గల మట్టి పైపు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది, అటువంటి ఇప్పటికీ పనిచేస్తుంది. అందుకోసం మనం ప్లాస్టిక్ నాపేయాలి, మట్టిని తీసుకురావాలి. మట్టిని ఎందుకు తీసుకురావాలి? మట్టి ఎగ్జాస్ట్ అయ్యేది కాదు, భూమికెళ్ళి తవ్వే మట్టి. ప్లాస్టిక్ మాదిరిగా ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మట్టి ఎటువంటి పర్యావరణానికి ఎటువంటి హాని కాదు. ఇప్పుడు ప్రపంచం ముందున్న అన్నిటికన్నా పెద్ద సమస్య పర్యావరణం. యుద్ధం వస్తే కూడా 100 మందో 400 మందో 1000 మందో చచ్చిపోతారు. సముద్రంలో ఉన్న చేపలే ఉండేట, 2040 వరకు సముద్రంలో ఒక చేప కూడా ఉండదు. ఈ వ్యర్థాలన్నీ దాంట్లో కలవడం, ఈ వ్యర్థాలు, ఈ ప్లాస్టిక్ దానిలో పోయి, మనమే చూడండి, ప్లాస్టిక్ సంచులు అక్కడిక్కడ పడేస్తాం. ఆవులు, పశువులు అవి ఎంత మరణావస్థ పడతాయి, అవి ఎంత ఘోరాతి ఘోరంగా కష్టపడతాయి. మన శరీరాలలో ఈ మధ్య డాక్టర్లు అంటున్నారు, మైన్యూట్ పార్టికల్స్ మన శరీరాలలో కూడా పోతున్నాయి, మళ్ళీ లంగ్స్లలో పోతున్నాయి, మన హార్ట్లో పోతున్నాయి, మన కిడ్నీలో పోతున్నాయి. మరి ఈ పరిస్థితి ఇట్లుంటే ముందు ముందు తరాలు ఏం కావాలి? ప్లాస్టిక్ను వీలున్నంత తగ్గియాలి. అచ్చా, సముద్రాల తర్వాత అడవులు, అడవుల తర్వాత ఏదైతున్నదో అడవులలో ఉండే మృగాలు, వేరే జంతువులు, ఇవన్నీ ఓటి తర్వాత ఒకటికి అవి నష్టం చేసుకుంటేనే పోతుంది. ప్లాస్టిక్ తగ్గియాలి. తగ్గియాలటువంటి ఇటువంటి ఏదైతే ఇక్కడనైతే అవకాశం ఉన్న దగ్గరనైతే దీన్ని ప్రోత్సహించాలి కదా. ప్రభుత్వం వారు ఈ మధ్యలో టెండర్లు పిలుచుడు లేదు, పాత కాంట్రాక్టర్లు డబ్బులు ఇవ్వక
మా డిమాండ్ మొత్తం తగ్గిపోయి మా పరిస్థితి ఇప్పుడు కొన ఊపిరితోనున్నది. మరి కొత్త గవర్నమెంట్ వచ్చింది, సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, వారిని కలిసారు. వారు వచ్చినప్పటి నుంచి ఏదైతే ఉన్నదో ఎలక్షన్లు ఉన్నారో వారికి మొన్ననే మొన్నటి మార్చి వరకు మా ఇంత దుస్థితి లేకుండే మార్చి తర్వాత చాలా ఘోరమైన పరిస్థితి అయింది. వారికి ఈ పిటిషన్ ఇచ్చినాం. మాకు తెలిసింది ఏంటంటే వారి దృష్టికి కూడా పోయిందండి. వారు దాని మీద చూశారండి, దాని మీద ఆలోచిస్తున్నారని కూడా మాకు తెలిసింది. వారే కాక HNWSSB మేనేజింగ్ డైరెక్టర్ గారికి, ఇండస్ట్రీస్ కమిషనర్ గారికి, GHMC కమిషనర్ గారికి, వేరే మున్సిపల్ కమిషనర్ గారికి, ఇంకా ఇతర పంచాయతీ వాళ్ళు చూసే ఆ సెక్రటరీ గారికి అందరికీ ఇచ్చిన పిటిషన్లు, పత్రికా ముఖంగా కూడా మేము పత్రికా ప్రకటనలు ఇచ్చి కూడా ప్రజలకు తెలవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా మా శక్తి కొంచెం చిన్నది కనుక మా వీలున్నంత ప్రయత్నం చేస్తున్నాం. అడ్వర్టైజింగ్ పెద్ద లెవెల్లో చేసే శక్తి మాకు లేదు, ఉంటే ఈ దుస్థితి పట్టేది కాదు. అరే క్యావా, ఈ మట్టి పైపులు ఎంత కాలం ఉంటాయి రోజు? అగ్లే 200 సాల్ తక్ ఈ మట్టి గొట్టాలు ఐసై రాయగా. అప్పటి తరాలకు ఈ మట్టి గొట్టాలు చూసి మా పాలనంట పట్టిష్టమైన సమాజం అవుతుంది. ఎంతకాలమైనా పగలకుండా పాడవకుండా ఉండటం ఈ మట్టి పైపుల ప్రత్యేకత. పైగా ఇతర పైపుల కన్నా చవక కూడా. అందుకు మీరు మీడియా ముఖంగా తెలుపుదామని చెప్పి తెలుపుదామని మీ ద్వారానన్నా ఎంతో మంది కొద్ది మంది తెలిస్తే, కొంచెం ప్రైవేట్ వాళ్ళు కూడా మా పైపులు వాడితే మా ఇండస్ట్రీ బాగుంటుంది, పర్యావరణం బాగుంటుంది. ఇంకోటి చిన్న తరహా పరిశ్రమలలో ఎక్కువ ఉద్యోగాలు దొరుకుతాయి. ఇంకోటి వాళ్ళు పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు. వాళ్ళు ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు అయితే ఏదో హైటెక్ సిటీలో ఏదో జాబులు చేసి బతుకుతారు. చదువుకోని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలోనే దాదాపు 2-2.5 కోట్ల మంది ఉండొచ్చు. ఏదో వ్యవసాయం చేసుకొని బతికే వాళ్ళు కొద్దిమంది, మిగిలిన వాళ్ళు పిల్లలు యువకులు అంతనైతే ఏదో పని చేయాలి కదా. ఇటువంటి ఇండస్ట్రీస్ అన్నీ క్లోజ్ అయిపోతే చిన్న తరహా పరిశ్రమలు ఎప్పుడు కూడా క్లోజ్ కానివ్వద్దు. చిన్న పరిశ్రమలు మాట్లాడద్దు. ఇవాళ 36 యూనిట్లు క్లోజ్ అవుతాయి, రేపు వీళ్ళు వేరే యూనిట్ వేరే పరిశ్రమ పెట్టేటోళ్ళు కూడా ఆలోచిస్తారు. దీనిలో పోతే చచ్చిపోతాం మనం, లాభం లేదు మన పెట్టుబడి అంత పోతుంది కానీ. అందుకోసం ప్రభుత్వం మమ్మల్ని ప్రోత్సహించాలని మేము అడిగేది. మాకేమీ రాయితీ అడుగుతలేము, లోన్ అడుగుతలేము, ట్యాక్స్ బెనిఫిట్ అడుగుతలేము, పవర్లో రేట్లు తగ్గివని అడుగుతలేము. మాకు ఏదీ లేదు, మా పైపులు కొనండి వాడండి అంతే, ఒకటే అడుగుతున్నా అంతే. అది మీకు శ్రేయస్కరం, ప్రజలకు శ్రేయస్కరం. మట్టి పైపులను ప్రోత్సహించండి, ప్రోత్సహించండి అంతే. డ్రైనేజ్ వ్యవస్థ తప్పకుండా కావాల్సిందే. జనాభా పెరుగుతున్నది, పక్క ఎన్నో టౌన్లు వచ్చి కలుస్తున్నాయి, దీంట్లో హైదరాబాద్లో కలుస్తున్నాయి, ఇంకో ఎన్నో మున్సిపాలిటీలల్లో ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ లేదు. కొత్తగా ఇప్పుడు వరంగల్లో డ్రైనేజ్ వ్యవస్థ స్టార్ట్ కాబోతున్నదట, అక్కడ కూడా ప్లాస్టిక్ వాడదామని ఆలోచనలు ఉన్నారు. మీరు మొత్తం వేయకుండా మాకు 40-50% ఇచ్చినా మా ఇండస్ట్రీ సర్వైవ్ అవుతుంది. మీతో పాటు ఒక 4,000 మందిని కాపాడాలి. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ ఇంకో 4,000-5,000 కుటుంబాలు, ట్రాన్స్పోర్టర్స్ అని వాళ్ళని. ఇప్పుడు మా ఇండస్ట్రీ అనుకోండి, ఒక ఊరులో ఉన్న చిన్న ఊరు హాజీపూర్ అని, అక్కడ దాదాపు 2 ఇండస్ట్రీలు ఉన్నాయి. మేము ఇద్దరం కలిసి నెలకు 25 లక్షల రూపాయల జీతాలు వస్తాం అక్కడ. ఇప్పుడు 2 నెలల నుంచి ఏం లేదు, జీరో. వాళ్ళు పాపం మా దగ్గర 15 ఏళ్ళు పనిచేసినారు, 20 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు, వాళ్ళ పిల్లలు ఎదిగినారు, స్కూళ్ళల్లో పోతున్నారు. ఇప్పుడు వాళ్ళు చాలా రోడ్డున పడే పరిస్థితి ఉన్నాయి. చాలా వాళ్ళు డిప్రెస్ అయ్యి ఉన్నారు, ఏం చెయ్యాలో తెలియక. వాళ్ళ ఊర్లో వాళ్ళకి ఇండస్ట్రీ ఉంటే ఇండస్ట్రీ పని చేసుకోవచ్చు, వాళ్ళ దగ్గర బర్రె ఉంటే పాలు పిండి అమ్ముకోవచ్చు, వ్యవసాయం చిన్నగా ఎకరం ఉంటే దున్నుకొని దాన్ని కాపాడుకోవచ్చు, ఇది కూడా సంపాదించుకోవచ్చు. అట్లా చిన్న పరిశ్రమల వల్ల అది లాభం. పెద్ద పరిశ్రమలు మీరు 10,000 కోట్లు పెట్టి పెడతారు, అందులో అవసరం ఉండేది ఎంత, 200 మంది అవసరం ఉంటారు. అంత మిషనరీ ఉంటుంది, ఆటోమేటిక్ కంట్రోల్స్ ఉంటాయి, కంప్యూటర్లు కంట్రోల్ చేస్తాయి. మాది అది కాదు కదా, మా అంతా మనుషులే, అంత మ్యాన్ పవరే. అన్నిటికన్నా ముఖ్యం పర్యావరణం. మనం పర్యావరణాన్ని కాపాడుకోలేకపోతే, మోదీ గారు చెప్తున్నారు, అన్ని దేశాల రాష్ట్రపతులు ప్రధానమంత్రులు అందరు చెప్తున్నారు పర్యావరణాన్ని కాపాడుకోవాలి. మనకే చూసి ఏర్పడుతున్నది చూడండి, మార్చి నెల 45 డిగ్రీలు
ఏప్రిల్ నెల 45 డిగ్రీలు, ఇది ఎప్పుడో మే ఆఖరులు ఉండే టెంపరేచర్లు ఇప్పుడే ఉంటుంది. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికే 10 డిగ్రీల టెంపరేచర్ పెరిగిందట హైదరాబాద్లో. ఏమైపోవాలి జనం? అందుకోసం మనం పర్యావరణాన్ని ఎట్టి పరిస్థితుల్లో దానికి ప్రోత్సహించే వస్తువులను ప్రోత్సహించాలి. మేము ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన దరఖాస్తులు కూడా రాసినాం, మీ మీ ఛానల్ ద్వారా కూడా మా విన్నపం వారికి ఏంటంటే, తమరు దయచేసి ఒక ఆర్డర్ తీయాలి. గవర్నమెంట్ వ్యవస్థ, డిటిపిసి లేఅవుట్లు, మున్సిపాలిటీలు, హెచ్ఎండబ్ల్యూ, ఎస్ఎస్బి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఇవన్నీ కూడా మట్టి పైపుల్నే వాడాలి అని తమరు ఒక నిర్దేశిస్తే మా ఇండస్ట్రీ సర్వైవ్ అవుద్ది, తమరు రాష్ట్రానికి సేవ చేసిన వారు అవుతారు, దేశానికి సేవ చేసి పర్యావరణానికి అన్నిటికన్నా ఎక్కువ సేవ చేసిన వారు అవుతారు. ఓకే సార్, అది మా విజ్ఞప్తి. ఓకే, చూసారు కదా అండి, పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది మట్టి. మట్టి గురించి అందరికీ తెలిసిందే, మనం చిన్నప్పటి నుంచి మట్టితో పుట్టే, మట్టితోనే పెరుగుతున్నాం, మట్టితోనే కలిసిపోతాం, ఈ నినాదం అనేది అందరికీ తెలిసిందే. సో అందుకే మట్టి పైపులని కాపాడితే అది పర్యావరణాన్ని కాపాడుతుంది అనేది వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్. అట్లాగే చిన్న పరిశ్రమల్ని కాపాడుకుంటే చిన్న చిన్న కుటుంబాలతో పాటు ఎంతోమంది బతుకుతారన్నది కూడా వీరు చెప్తూ ఉన్నారు. సో అదండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారు విన్నవించారు. ఈ వీడియో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు చేరుతుందని మేము ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. సాధారణంగా డ్రైనేజీ వ్యవస్థలో సమస్యలు ఎందుకు వస్తాయంటే, భూమిలో మట్టి కొంగటం వలన, మురుగులో ఉండే రసాయనాల వలన, పదిగొక్కులు ఎలకలు కొరగటం వలన. మట్టితో చేసినవి కాకుండా ఏ ఇతర పైపులైనా సరే తుప్పు పట్టడం లేదా పగిలిపోవడం జరుగుతుంది. పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థ కోసం అందరూ మట్టి పైపులనే వాడండి.